చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి గనక నెక్స్ట్ టర్మ్ రాకపోతే, నా అభిప్రాయం ఇది, ఆయన గనక రాకపోతే ఇంక ఈ రాష్ట్రాన్ని మర్చిపోవటమే. బీజేపీ అమిత్ షా గారు నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఉన్నంతకాలం బీజేపీకి ఆంధ్రప్రదేశ్కి ఏమైనా చేస్తుంది అని అంటే అది వృధా ప్రయాస ఆలోచించడం, ఏమీ చేయదు. పవన్ కళ్యాణ్ గారికి కూడా ఏమీ చేయదు బీజేపీ, ఇది కూడా చెప్తున్నా రాసుకోండి. మీరు స్వతంత్రంగా వస్తే డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారు ఏదో ఒక రోజు ప్రత్యామ్నాయం అవుతాడు, ఇదిలతో వస్తే మాత్రం ఎప్పటికీ ప్రత్యామ్నాయం కాలేడు, ఇది మాత్రం రాసి పెట్టుకోండి మీరు. వ్యవస్థలు లేవండి వాళ్ళకి, గ్రామస్థాయి వ్యవస్థలు బీజేపీకి లేవు, పవన్ కళ్యాణ్ గారికి లేవు, పార్టీ బలోపేతం లేదు వాళ్ళకి. ఆంధ్రప్రదేశ్కి ఏం న్యాయం చేశామని చెప్పిపోతారు బీజేపీ వాళ్ళు. బీజేపీ నిన్నదాకా తిట్టిన మీరు ఏం చెప్తారు గ్రామస్థాయిలో? మీరు ఎప్పటికైనా ఈ 4 సంవత్సరాలు ఎప్పుడు ఎలక్షన్ జరిగినా టీడీపీయే ప్రధానమైనటువంటి స్టేక్ హోల్డర్. అందులో చంద్రబాబు నాయుడు గారు, నేను చెప్తున్నా కదండి, చంద్రబాబు నాయుడు గారిని ఒక్క టర్మ్ గనక ఆ మ్యాజిక్ జరగకుండా ఉంటే, 23-3 మ్యాజిక్ గనక ఆ మ్యాచ్ ఫిక్సింగ్ జరగకుండా ఉంటే మాత్రం ఆంధ్రప్రదేశ్ ఎక్కడో కనపడేదండి, మెయిన్ లీగ్లో కనపడేది, అందులో ఏం సందేహం లేదు. చంద్రబాబు నాయుడు గారు గొప్ప అడ్మినిస్ట్రేటర్ అని చెప్పి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఒప్పుకున్నారు, సోకాల్డ్ లీడర్లు అందరూ ఒప్పుకున్నారు, అది ప్రూవ్ చేశాడు ఆయన, అది చూస్తున్నాం దాని ఫలాలు ఈరోజు హైదరాబాద్లో చూస్తున్నాం. ఎన్ని చెప్పినా వీళ్ళు దాన్ని ఇంకా లేవు నెక్స్ట్ లెవెల్ తీసుకుపోతున్నారు టీఆర్ఎస్, దానికి మనమేమి అభ్యంతర పెట్టాల్సిన అవసరం లేదు. ఆద్యుడు చంద్రబాబు నాయుడు గారు దాన్ని నెక్స్ట్ లెవెల్కి వీళ్ళు తీసుకుపోతున్నారు. అక్కడ ఏంటి ఇప్పుడు చెప్పండి, ఒక మనం దావోస్ వెళ్ళగలిగామా? ఈరోజు నీ రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయి, తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చాడు కేటీఆర్. ఎస్, ఆంధ్రప్రదేశ్కి ఏంటిది, ఏది వచ్చినాయి వెనక్కిపోతున్నాయి, మొత్తం అక్కడ దావోస్లు తిడుతున్నారు మన. ఏ విధానాలు ఈ రివర్స్ టెండరింగ్లు ఏంటి? మీరు మీ కార్యాలయాలకి, పంచాయతీ కార్యాలయాలకి రంగులేస్తే 2,000 కోట్ల రూపాయలు అయితే, మీరు రివర్స్ టెండరింగ్లో పోర్వరంలోకి 500, అవతల ఇంకో దాంట్లోకి 600. ఒక అతను పని చేస్తున్నాడు చేయనండి, తప్పేమని చేస్తే ఇదిగో బాబు ఇంత లాస్ అయింది దీన్ని కట్ చేసే ఇస్తానని చెప్పి పోరాడండి. మీరు ఎందుకు తీసేయాలా? ఎందుకంటే నా యోగ వాళ్ళు వేరా, అదేమనంటే కమ్మ వేరే కులమోడు ఇంకొకటి ఏదైనా చేస్తే దాన్ని యాక్సెప్ట్ చేయకూడదా? మరి మనం వాడుతున్నటువంటి సెల్ ఫోన్లు ఇవన్నీ కూడా క్రిస్టియన్ మతస్థులు తయారు చేశాడు, ఏం చేద్దాం మరి? మనం హిందువులం కదా, తీసి బయటపడేద్దామా, పారేద్దామా? కార్లు మనం తయారు చేయాలా, అది కూడా క్రిస్టియన్సే తయారు చేశారు, తీసేద్దామా? మన మైండ్లో ఉన్న దరిద్రాన్ని తీసేయగలిగితే మాత్రమే ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవుద్ది, తప్పితే ఆంధ్రప్రదేశ్ని లిటరల్గా ఐసీయూలో పెట్టారు ఈ రోజున.